రాజోలు చిట్టుపల్లి భవన్ దగ్గర, రాజోలు చిట్టుపల్లి భవన్ పిల్లలందరికీ, రాజోలు చిట్టుపల్లి భవనం జెండా ఎగరేస్తారు, చాక్లెట్ పెంచి పెడతారు, బిస్కెట్ పెంచి పెడతారు. రాజోలు చిట్టుపల్లి భవన్ అని కానీ ఈవేళ ఈ ఆగస్టు 15 జరుపుకోవడానికి ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే ఎంతోమంది మరి సైనికులు మరి పహారా కాస్తూ మన దేశాన్ని రక్షిస్తూ మరి ఈవేళ ఈ దేశాన్ని ఇంత సుభిక్షంగా మనందరం సరదాగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ధైర్యంగా తిరగడానికి కారణమైన ఎంతోమంది త్యాగమూర్తుల్ని గుర్తు చేసుకోవడం కోసం మనం ఇవాళ ఈ ఆగస్టు జరుపుకుంటున్నాం. ఆగస్టు 14 అర్ధరాత్రి 1947 ఈ మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు మనకి ఇచ్చేసి మీ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించిన రోజు. అప్పుడు దానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం. దీన్ని గుర్తు చేసుకోవడానికి ముందు అనేక మంది మరి మన సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఏంటి, గాంధీ గారు అయితే ఏంటి, అల్లూరి సీతారామరాజు గారు అయితే ఏంటి, ఇలా అనేక మంది నాయకులు ప్రాణ త్యాగాలు చేయడం వల్ల ఈవేళ ఈ మన స్వతంత్రాన్ని మనం పొందగలిగాం. ఈవేళ ఒక బానిసత్వం నుంచి మనం ఆ బానిస సంఖ్య నుంచి విడుదల కాగలిగాం. ఈవేళ మనం మన మిగతా దేశ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలోకి మన దేశాన్ని మరి ఒక స్త్రీమూర్తిగా మనం అభివర్ణించుకుంటూ ఉంటాం, భారత మాత అని చెప్పి. దాన్ని మనం ఏ రకంగా రక్షించుకోవాలి, ఏంటి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుల మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్క పౌరుల మీద అంటే మీ అందరి మీద ఆధారపడి ఉందంటే మీరందరూ వెళ్ళి మన బోర్డర్లో ఏమీ ప్రహరా కాయక్కర్లేదు. మీ స్వదాశక్తిగా మీరు చదువుకొని చక్కటి ఉద్యోగాలు చేస్తూ మరి చక్క ఆర్థిక వ్యవస్థను అలాగే ఈ దేశ భవిష్యత్తును మరి మీ చేతుల్లో మరి ఉంది కాబట్టి ఈ భవిష్యత్తును మీరు ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మీకు ఉండదు. మీరు ఏమి చేయట్లేదు, దేశాన్ని చేసేదంతా ఒకటే, ఏంటంటే మీకు చక్కటి అవకాశాలు కల్పించారు, తల్లిదండ్రులు అవకాశాలు కల్పించారు, మనకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మరి ఏ ఆగస్టు 15 జరిగినా అక్కడికి మీరు తప్పనిసరిగా అటెండ్ అయ్యి మన దేశభక్తిని చాటుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడా మరి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మరి ఎక్కడ ఏ కుల సంఘాలు కూడా చేయని విధంగా మరి మన కుల సంఘం చేయడం అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. మన కుల సంఘాలు మరి ఈ ఆగస్టు 15 కార్యక్రమాన్ని తప్పనిసరిగా చూసే తప్పకుండా పాటిస్తూ ఉంటాయి. ఇది నిజంగా మరి మన కులానికి మరి మీ పెద్దలందరూ చేస్తున్నట్టు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ అనుకోని అతిథి మనకి మన జాతి కోసం మరి యువసేన అనే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఒక సంస్థని స్టార్ట్ చేసినటువంటి యువసేన మరి పెచ్చెట్టి మురళీకృష్ణారెడ్డి గారు రావడం మరి నిజంగా మనకి అదృష్టం. ఎందుకంటే మరి ఈయన ఈ స్టేట్ మొత్తం మీద మరి చాలా చోట్ల తీసుకు మరి ఈ యువసేన జాతీయ మరి కమిటీని నియమిస్తూ మరి ఆయన ముందుకు పోతున్నారు చెప్పేసి అందులోని కూడా ఈ దేశ భవిష్యత్తు ఈ జాతి భవిష్యత్తు కొంత ఆధారపడి ఉంటారు కాబట్టి ఎవరి వంతు వాళ్ళు చేసుకొస్తూ ఉన్నప్పుడు వారి వారిని మనం సపోర్ట్ చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి పెద్దలందరికీ మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన రాజోలు పట్టణ శక్తిపల్లి సంక్షేమ సంఘం యొక్క పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పిల్లలకు కూడా నేను ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే రాఘవేంద్రుని శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది మనకేంటంటే కాశ్మీర్ మనకి ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మన భారతదేశం తన సొంతం చేసుకోగలిగింది. ఇంకా కొత్త పాత పడుతుంది. అయితే ఇట్లాంటి విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాల వెనక దాగి ఉన్నటువంటి అమరవీరుల త్యాగాలు కూడా ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. అయితే ఈ స్వతంత్రం దినోత్సవాన్ని మనం జరుపుకునే ముందు మనం ఒక విషయం గమనించాలి. ప్రపంచంలో 25 దేశాలు మన దేశాన్ని అనుసరిస్తున్నాయి, మన భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయి. మరి మనకి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, అలాగే మన బహుజన నాయకులు పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని కూడా ఈ సమయంలో మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. అలాగే మరి ముందు మనం దేశానికి ఏం చేసాము అనేది చూడాలి, కానీ దేశం మనకి ఏం చేసింది అనేది కాదు. మనం ప్రతి ఒక్కరూ కూడా దేశ బాగు కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మన సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రత్యేకంగా చూస్తున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
ఈవేళ 73వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన సంఘానికి ఇచ్చేటువంటి ప్రజలందరికీ కూడా నేను నమస్కారం అండి. పిల్లలందరికీ ఆశీస్సులు. ఈవేళ మనం మంచిగానే జరుపుకున్నాము. జనం మన బాగా వచ్చారు. చాలా సంతోషంగా మన రెడ్డి గారు మనం కనెక్ట్ అయిపోయారు. ప్రజలందరూ వచ్చారు. చాలా సంతోషం. స్వాతంత్ర సందర్భంగా ఈరోజు చేసిన పెద్దలకు పిల్లలకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు జెండా వందనం చేసుకున్న శుభ సందర్భం నుంచి ఈ బిల్డింగ్ని ఈరోజు నుంచి కొద్దిగా డెవలప్ చేయాలనుకుంటున్నాము. రాజుల్లో చాలా ఉందాగా ఉండాలనుకుంటున్నాము. చిట్టుబల్లి బిల్డింగ్ మరి స్వతంత్రం సందర్భంగా రేపు నుంచి కార్యక్రమం మొదలు పెడతాం. అలాగే మాకు ఈ స్వతంత్ర సందర్భంగా ఇక్కడికి జెండా ఎగరేయడం గురించి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం జెండా ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఫోటోలు తీయండి. నేను వీడియో తీసుకున్నాను. ఫోటోలు తీయండి. వీడియోలు తీస్తున్నాను. ఫోటోలు తీసుకుంటాను.